హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఢిల్లీలో ఒక స్కామ్ బయటపడింది. ది రేస్ లాంజ్ అండ్ బార్ అనే బార్ వాళ్ళు కొంతమంది అందమైన అమ్మాయిల్ని హైర్ చేసుకుని వాళ్ళతో టిండర్ అండ్ బంబుల్ యాప్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఈ అందమైన అమ్మాయిల పని ఏంటంటే కుర్రాళ్ళని లైన్లో పెట్టడం, రేస్ లాంజ్లో డేట్కి వెళ్దాం అని బలవంతం చేయటం. అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి వచ్చేసి ఒక 2-3 డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంది. 2-3 డ్రింక్స్ అంటే ఏముందిలే అనుకోవచ్చు, కానీ బిల్ మాత్రం 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. అమ్మాయితో వచ్చిన అబ్బాయికి 4 ఫుల్ బాటిల్స్ తాగినట్లు తల మొత్తం గిరామం తిరుగుతుంది. ఆ బిల్ కట్టకపోతే అక్కడ నుంచి కదలనివ్వరు. పూణేలోని ఒక పబ్లో కూడా ఇలాంటి స్కామే జరిగిందనమాట. ఇలా చాలామంది యువకుల్ని స్కామ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య మన ఇండియన్స్ మీద వెస్ట్రన్ కల్చర్ ప్రభావం బాగా పెరిగింది. ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది డేటింగ్ కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ మీద మనోళ్ళు పెట్టిన శ్రద్ధ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద లేకపోతే వాళ్ళ లైఫ్ మీద పెట్టుంటే వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు. ప్రజెంట్ చాలా రకాల డేటింగ్ యాప్స్ వచ్చాయి. స్వైప్ చేయటం, మ్యాచెస్కి రిక్వెస్ట్, లైక్ కొట్టడం, చాట్ చేయటం, బట్ మెరిసేదంతా బంగారం కాదు. అలానే చూసే ప్రతి డేటింగ్ యాప్ యాడ్స్ అన్ని నిజాలు కావు. ఈరోజు వీడియోలో మనం డేటింగ్ యాప్స్ చేసే స్కామ్స్ గురించి, అలానే డేటింగ్ యాప్స్ యూజర్స్ ని ఎలా గుర్రెల్ని చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. డేటింగ్ యాప్స్ పేరుకే డేటింగ్, జరిగేదంతా గోల్మాల్. డేటింగ్ అనేది పెద్ద బూతులాగా చాలామందికి అనిపించవచ్చు, బట్ అనుకున్నంత వరస్ట్ అయితే ఏం కాదు. పెళ్లి చేసుకోవాలనుకునే వారు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పెళ్లి చేసుకునే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తన లైఫ్ లాంగ్ కలిసి ఉండే వాళ్ళ గురించి ముందే తెలుసుకోవాలి అని అనుకుంటారు. అలా తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదు, కానీ ఈ డేటింగ్ యాప్స్ డేటింగ్ అనే డెఫినేషన్ని చేంజ్ చేస్తున్నాయి. డేటింగ్ యాప్స్ మొత్తం ఒక బిజినెస్ మైండ్తో వర్క్ చేస్తూ స్కామ్స్ చేస్తున్నాయి. ఎలా అంటే, డేటింగ్ యాప్స్ మనల్ని అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయిన తర్వాత మనం స్వైప్ చేస్తూ ఉంటాం. కొంతవరకు స్వైప్ చేసిన తర్వాత ప్రీమియం తీసుకోవాలి అని ఉంటుంది. ఈ డేటింగ్ యాప్స్ యొక్క కాన్సెప్ట్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్ యాడ్స్తో స్టార్ట్ చేస్తారు. ఎంతలా అంటే, ఆ యాడ్ అయిపోయిన తర్వాత వెంటనే డౌన్లోడ్ చేసేయాలి, వాడేయాలి అనే క్యూరియాసిటీ వచ్చే అంతలా వాటిని డిజైన్ చేస్తారు. ఈ డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేశాక అసలు స్టోరీ మొదలవుతుంది. మొబైల్లో ఫుల్ ఆఫ్ మెసేజెస్, అవి కూడా అట్రాక్టివ్గా వీడియో కాల్స్ రావటం, అది కూడా అందమైన అమ్మాయిల నుంచి, ఇంకేముంది హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసి చాట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఇక్కడే డేటింగ్ యాప్స్ యూస్ చేసే టెక్నిక్, ప్రీమియం సబ్స్క్రిప్షన్. మెసేజ్లు చేయాలన్నా, వీడియో కాల్ లిఫ్ట్ చేయాలన్నా, ఆడియో కాల్ లిఫ్ట్ చేయాలన్నా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇలాంటి డేటింగ్ యాప్స్ చేసే కొన్ని స్కామ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపోజల్ ఎక్స్ట్రాక్షన్ స్కామ్. ఈ టైప్ ఆఫ్ స్కామ్ లో ఫస్ట్ వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అమ్మాయి అయితే అబ్బాయిలాగా, అబ్బాయి అయితే అమ్మాయిలా, ఇలా ఈ డేటింగ్ యాప్స్ తో కనెక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ చేసి క్లోజ్ అయిపోతారు. అలానే వాళ్ళు మనతో చాలా సిన్సియర్ గా ఉన్నట్లు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎంతలా అంటే, వాళ్ళు యూజ్ చేసే అట్రాక్టివ్ మాటలకి మెసేజ్లకి మనం ఫ్లాట్ అయిపోతాం. కొన్ని డేస్ కి ప్రపోజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఈ విషయంలో మనోళ్ళు ఎక్కడ తగ్గేదిలే అంటారు. ప్రపోజ్ చేసిన సెకండ్స్ కే రిప్లై ఇచ్చేస్తారు. ఇంకా రిలేషన్షిప్ లో ఉంటే డైలీ కాల్స్ అని, చాట్స్ అని ఉంటాయి. వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అన్ని కొన్ని నెలలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఒక సైడ్ చాట్స్ కి వీడియో కాల్స్ కి సబ్స్క్రిప్షన్ అనేది చాలా కామన్. చాట్ చేయాలి, వీడియో కాల్ చేయాలంటే పక్కాగా మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వాళ్ళు చేసే వీడియో కాల్స్ కూడా మామూలుగా ఉండవు, వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. తర్వాత మా అమ్మకి బాగాలేదు, అలాగే మా అక్కకి బాగాలేదు, నాకు బాగాలేదు అని చెప్పి మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ గర్ల్స్. ఇక్కడ డేటింగ్ యాప్స్ వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ అండ్ స్కామ్ వేరే లెవెల్. ఈ డేటింగ్ యాప్స్ కోసం కొంతమంది అమ్మాయిల్ని ముందే హైర్ చేసుకుంటారు. ఎంత ఎక్కువ మంది అమ్మాయిలు కనిపిస్తే ఆ యాప్ అంత జెన్యున్ అని దాన్ని వాడేవాళ్ళు అనుకుంటారు. మీరు ఫేస్బుక్ కానీ లేకపోతే సోషల్ మీడియా యాప్స్ లో కానీ యూజ్ చేస్తూ ఉంటే కొన్ని పోస్టర్స్ అండ్ మెసేజెస్ కనిపిస్తాయి, హైరింగ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని. జస్ట్ 2 అవర్స్ వర్క్ కానీ 30-40K మనీ పే చేస్తాం అని ఉంటాయి. ఫేస్బుక్ లో అయితే డైరెక్ట్ గా గ్రూప్స్ కూడా ఉంటాయి. ఈ పోస్టర్స్ కి మెసేజెస్ కి చాలా మంది అట్రాక్ట్ అయ్యి వీటిల్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ చెప్పినట్లు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట, అలాగే క్లియర్ గైడ్ లైన్స్ ను కూడా పాస్ చేస్తారు. వీళ్ళు చేసే మెయిన్ పని ఎక్స్పోజింగ్ చేయటం. ఎంత ఎక్కువసేపు అవతల వ్యక్తిని ఈ యాప్ లో ఉంచితే అంత ఎక్కువ మనీ వస్తాయి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు, మీ ఫ్రీ టైమ్ లో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుతూ రియల్ క్యాష్ గెలుచుకోవడానికి మీకు రియల్బుల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. దాని పేరు 1X. ఇది ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ కంపెనీ అనమాట. మీరు ఫస్ట్ టైం అన్లక్కీ అయితే మళ్ళీ ట్రై చేయండి, లక్కీ అవ్వచ్చు. అదే సింపుల్ లాజిక్. ఫాస్ట్ గా సైన్ అప్ అవ్వండి.
ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా పర్సనల్ ప్రోమో కోడ్ యూస్ చేశారంటే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 42,000 వరకు బోనస్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అండ్ నా పర్సనల్ ప్రోమో కోడ్ మొత్తం కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సైన్ అప్ అవ్వండి. దీనిలో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా అడుగుతూ ప్లే రెస్పాన్సిబిలిటీ. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ వచ్చేసి హనీ ట్రాప్ స్కామ్. ఈ డేటింగ్ యాప్ స్కామ్స్ లో మెయిన్ స్కామ్ ఈ హనీ ట్రాపింగ్ స్కామే. చాలా మంది అమ్మాయిలు డేటింగ్ యాప్స్ లో ఫేక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకుని కనెక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యేలాగా మెసేజ్లు కూడా చేస్తారు. అంత అట్రాక్ట్ చేస్తే మనోళ్ళు ఊరుకుంటారా చెప్పండి. చాటింగ్లు చేయటం, ఆడియో కాల్స్ మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. పరిచయం ఇంకా క్లోజ్ గా వెళ్తుంది. వాళ్ళు న్యూడ్ కాల్స్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇలా మాట్లాడిన వీడియో కాల్స్, ఆడియో కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, ఫొటోస్ అన్ని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయటం స్టార్ట్ చేస్తారు. మనీ పే చేయాలని విక్టిమ్స్ ని డిమాండ్ చేస్తారు. లేదా అందరికీ ఈ వీడియోస్ ని డేటాని షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా మంది మనీ పే చేస్తారు కూడా. పే చేయకపోతే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న అందరికీ మీ వీడియోస్, న్యూడ్ కాల్స్ అన్ని షేర్ చేస్తామని చెప్తారు. ఈ హనీ ట్రాప్ వల్ల కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది సూసైడ్ కూడా చేసుకుని చనిపోయారు. చావన్ అనే 25 సంవత్సరాల అబ్బాయి ఈ డేటింగ్ యాప్స్ ని యూజ్ చేయాలి అని యాప్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుని చాటింగ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఒక అమ్మాయి పరిచయం అయింది, బాగా క్లోజ్ అయింది. కామన్ గా ఎవరైనా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఇలా అన్ని అకౌంట్స్ లో కనెక్ట్ అయ్యి న్యూడ్ కాల్స్ అండ్ చాట్స్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ వీడియో కాల్స్ డేటాని తీసుకుని టోటల్ గా అతని దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు పే చేసేలా చేసింది. అతను ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డేటాని వేరే వాళ్ళకి అమ్మేసింది. వాళ్ళు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయటం స్టార్ట్ చేశారు. సో ఇలాంటి ట్రాప్స్ అనేవి చాలా అంటే చాలా డేంజరస్. ఇలా ఎవరైనా ఫేక్ ప్రొఫైల్స్ ని యూజ్ చేసుకుని మెసేజ్లు పంపితే వెంటనే బ్లాక్ చేసేయండి. అంతేకాని హాయ్ బేబీ అని తెలియని వాళ్ళు మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చారనుకోండి, మీ బతుకు నార్త్ కొరియాలో బస్ స్టాండే. చాలా మంది ఇలాంటి స్కామ్స్ కి గురైనప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడతారు, ఎక్కడ పర్సనల్ డీటెయిల్స్ స్ప్రెడ్ అవుతాయి మన పరువు పోతుందేమో అని. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ రివ్యూస్. మనలో చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే ఏదైనా వెబ్సైట్ లో ప్రోడక్ట్ కొనాలన్నా లేకపోతే ఏదైనా మూవీ చూడాలన్నా ఫస్ట్ చెక్ చేసేది రివ్యూస్ అండ్ రేటింగ్స్. ఆ రేటింగ్ మీద డిపెండ్ అయ్యి సినిమా టికెట్స్ అయినా లేకపోతే ప్రోడక్ట్స్ అయినా పర్చేస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మన వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ డేటింగ్ యాప్స్ ఈ ఫేక్ రివ్యూస్ ని యూజ్ చేస్తాయి. ఈ డేటింగ్ యాప్స్ ని ప్లే స్టోర్ లో ఓపెన్ చేసి కింద రివ్యూస్ చూస్తే కొన్ని మాత్రమే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, చాలా వరకు ఫేక్ రివ్యూసే. అన్ని 5-స్టార్ రేటింగ్స్ తో ఫేక్ నేమ్స్ తో ఉంటాయి. ఈ డేటింగ్ యాప్స్ కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కి మనీ ఇచ్చి ఒక ఫేక్ రివ్యూ కి 10-15 రూపీస్ పే చేస్తాయి అన్నమాట. వాళ్ళు కూడా నైస్ గా సూపర్ వెబ్సైట్, నైస్ వెబ్సైట్ అని చాలా బాగా రివ్యూలు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ బాట్స్ స్కామ్. ఈ డేటింగ్ యాప్స్ చాలా వరకు యూజ్ చేసే ట్రిక్స్ బాట్స్ ని యూజ్ చేసి చాట్ చేయటం. ఈ డేటింగ్ యాప్స్ కి ఉండే బాట్స్ యూజర్స్ కి అట్రాక్టివ్ గా మెసేజ్లు పంపుతాయి. నిజంగా అమ్మాయిలే చాట్ చేస్తున్నట్లే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి నీ కోసం వెయిట్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయి, నీ నెంబర్ కావాలి, నీతో మాట్లాడాలి, ఇలాంటి మెసేజ్లు వస్తే మన వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి. కాలేజీ ఫీజు కట్టకపోయినా ముందు సబ్స్క్రిప్షన్ ఫీజు ని కట్టేస్తారు. ఆ పే, ఈ పే, జీపే, ఇలా దొరికిన పేలన్నీ యూజ్ చేస్తారు. మనీ సేవ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ ని డేటింగ్ యాప్స్ యూజ్ చేసుకుంటాయి. హాయ్ బుజ్జి కన్నా తిన్నావరా అన్నంత మాత్రాన అవతల వైపు అమ్మాయి ఉన్నట్లు కాదు. ఏంట్రా నన్ను వదిలేస్తున్నావా అన్నంత మాత్రాన అవతల వైపు అబ్బాయి ఉన్నట్లు కాదు. కానీ రియాలిటీకి వస్తే అవి బాట్స్. ఇక్కడ 100% కి 1% మ్యాచ్ అవ్వచ్చు జెన్యున్ పర్సన్స్, కానీ మెజారిటీ మొత్తం ఫేకే. ఫేక్ సెలబ్రిటీస్ ప్రొఫైల్ పిక్చర్స్. ఈ డేటింగ్ యాప్స్ యూజ్ చేసే ఇంకో టైప్ ఆఫ్ స్కామ్ ఫేక్ సెలబ్రిటీ పిక్స్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళ పిక్స్ ని యూజ్ చేసుకుని ప్రొఫైల్ గా పెట్టడం. చాట్ చేసేది అవతల ఎవరు అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వటమే. ఇలాంటి వాటిని కూడా క్యాష్ చేసుకోవడానికి ఈ డేటింగ్ యాప్స్ లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే సెలబ్రిటీ పిక్స్ పెడతారు. మామూలు ప్రొఫైల్స్ కి సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి ప్రొఫైల్ పిక్స్ ఉంటే ఆగుతారా? సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఎంతన్నా తీసుకుంటారు. కొంతమంది ప్రొఫైల్లో ఎవరున్నారు అనేది అవసరం లేదు, ముఖంలో కొంచెం మేకప్ కొంచెం తెల్లగా ఉంటే చాలు, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కొంతమందికి కకృతి ఎక్కువ కదా, వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటారు. ఈ డేటింగ్ యాప్స్ ఎక్కువగా హోమోసెక్చువల్స్ ని, ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఎక్కువగా డబ్బున్న వాళ్ళని, డైవర్స్ ఉమెన్స్ ని టార్గెట్ చేస్తాయి. ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఫేక్ ప్రొఫైల్స్ ఈ డేటింగ్ యాప్స్ లో ఉంటాయి. వాళ్ళ నేమ్ తో మెసేజ్లు, కాల్లు వస్తూ ఉంటాయి. మిలిటరీ రొమాన్స్ స్కామ్. ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ విడోగా ఉన్న ఉమెన్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఈ స్కామర్స్ ఒక ఫేక్ ఆర్మీ ఆఫీసర్స్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకుని విక్టిమ్స్ కి పరిచయం అయ్యి క్లోజ్ గా అవుతారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. ఇంకా ఫ్లైట్ టికెట్ కోసం మనీ కావాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని మనీ మొత్తం లాగేస్తారు. romancescam.org లో వచ్చిన ఒక స్టోరీ ప్రకారం ఒక
ఒంటరిగా ఉన్న మహిళకు ఈ టైప్ ఆఫ్ స్కామ్ లో స్కామర్స్ పరిచయం అయ్యి కనెక్ట్ అయ్యి లాస్ట్ కి ఆమె దగ్గర నుంచి $70,000 కొట్టేశారంట. బెంగళూరుకి చెందిన ఒక యువతి కూడా ఇలాంటి స్కామ్ లోనే చిక్కుకుంది. టిండర్ లో పరిచయం అయిన వ్యక్తితో లవ్ లో పడింది. మనోడు యూకేలో వర్కింగ్ అని చెప్పి పీకల్లోతు ప్రేమలో దించేశాడు అనమాట. నిన్ను కలవడానికి ఇండియా వస్తున్నాను కానీ ఒక ఇష్యూ వచ్చింది, ఒక 4.5 లక్షలు డిపాజిట్ చెయ్యి అని చెప్పి డబ్బులు దొబ్బేశాడు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఆమె కూడా అర్థమైంది అది ట్రాప్ అని. ఇలా ఈ డేటింగ్ యాప్స్ ని యూస్ చేసి చాలా కంపెనీస్ కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ డేటింగ్ యాప్స్ కోసం ఏకంగా $400 మిలియన్ ని ఖర్చు పెడుతున్నారు. ఒకసారి 4 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే జస్ట్ $270 మిలియన్సే, కానీ దాని వాల్యూ ఇంకా పెరిగింది. అలాగే 2027 టైంకి ఈ డేటింగ్ యాప్స్ సర్వీస్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ డేటింగ్ సర్వీస్ అయ్యే అవకాశం ఉందంట. ఒకసారి ఇలాంటి డేటింగ్ యాప్స్ యొక్క స్టాటిస్టిక్స్ అండ్ ఎర్నింగ్స్ చూస్తే మనకి మైండ్ పోతుంది. టిండర్ యాప్ యొక్క స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే, చాలా మందికి తెలిసిన టిండర్ యాప్ 2022 $1.79 బిలియన్ రెవెన్యూని ఎర్న్ చేస్తుంది. టిండర్ లో 75 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. కొత్తగా ఈ టిండర్ యాప్ యూజ్ చేసే వాళ్ళు 10.9 మిలియన్. ఈ టిండర్ యాప్ లో 60% ఆఫ్ యూజర్స్ అంతా 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్లే. ఈ గ్రాఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది సంవత్సరం సంవత్సరానికి ఎంతలా ఇంక్రీజ్ అయిందో. బంబుల్ కీ స్టాటిస్టిక్స్ చూస్తే, బంబుల్ అనే డేటింగ్ యాప్ 2022 $694 మిలియన్ రెవెన్యూని ఎర్న్ చేస్తుంది. ఇది ముందు సంవత్సరం కంటే 30% ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అట్రాక్టివ్ గా కనపడే ఈ డేటింగ్ యాప్ చాలా అంటే చాలా డేంజరస్. ఎంత ఎక్కువగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. హౌ టు అవాయిడ్ ది స్కామ్స్? మీరు ఒకవేళ సోషల్ మీడియా యూజ్ చేస్తే తెలియని వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్లని అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. తెలియని వాళ్ళు ఎవరికి మీ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొద్దు, ముఖ్యంగా ఆన్లైన్ లో పరిచయం అయిన వాళ్ళకి. తెలియని వాళ్ళకి ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేయొద్దు. ఒకవేళ మీతో చాట్ చేసేవారు కొంచెం అన్సేఫ్ గా తేడాగా కనిపిస్తే కాంటాక్ట్ ని ఇమీడియట్ గా బ్లాక్ చేయండి. అండ్ ఫైనల్ గా ఇలాంటి డేటింగ్ యాప్స్ కి చాలా దూరంగా ఉండండి, కకృతి పడకండి. ఐఎమ్ టెల్లింగ్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకున్నా లేకపోతే నాకు సపోర్ట్ చేయాలనుకున్నా వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.